మహా జనసంపర్క్ అభియాన్లో భాగంగా జనగామ నియోజకవర్గంలోని చేరియాల పట్టణంలో జరుగుతా ఉన్న సమావేశానికి ఈటల రాజేంద్ర గారు మా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు అక్కడికి విచ్చేస్తా ఉన్నారు. ఆ సందర్భం పురస్కరించుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీ జనగామ నియోజకవర్గంలోకి వందలాదిగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ తరలి వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు బచ్చనపేటలో అమరవీరుల స్థూపానికి మన అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించి మేము బయలుదేరుతా ఉన్నాం. జనగామ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ జనగామలో ప్రజాస్వామ్యం కూని అయింది. ఈరోజు ఎక్కడ చూసినా భూ కబ్జాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజలకు చేరవేయట్లేదు. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము ఈరోజు ప్రజలను పీడిస్తూ ఉంది, వివిధ రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి జనగామ ప్రజలు ముత్తిరెడ్డి యొక్క అరాచకాలని ఆగిపోవాలి. జనగామలో కాషాయ జెండా ఎగరాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఇంతకు వందంతలుగా ప్రతి గడప నుంచి ఒక్కరు ఇద్దరు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి బచ్చన్నపేట మండల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గారు రేజాడి సిద్ధుల్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. వారితో పాటుగా ఒక జవాన్ గారు కమ్మడపల్ల గ్రామానికి చెందిన దొమ్మాట శ్రీహరి గారు కూడా ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు. వారితో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు. ఈరోజు ఈటల రాజేంద్ర గారి సమక్షంలో ఒక్కొక్కరు ధర్మంపై పోరాడని